సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం రాకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, కేసీఆర్ ఇదేనా మీ సంస్కారం, 80,000 పుస్తకాలు చదివానన్నా మీ జ్ఞానం ఏమైపోయిందంటూ ప్రశ్నించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలినంత బిజీ స్కెడ్యూల్ ఏముందంటూ నిలదీశారు. ప్రధానికి స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యావంటూ చొరవ ఖండించారు. కుంటి సాగులు చెబుతూ తప్పించుకోవడానికి కేసీఆర్కు సిగ్గనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ భాషను చూసి దేశమంతా ఆశించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నావా? మీలాంటి సంస్కారహీనుడు, మూర్ఖుడు, అహంకారి రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గుచేటంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఉంది కాబట్టి దాన్ని మాత్రమే గౌరవిస్తారు, అది లేకుండా కుక్కలు దేకేయండి రాష్ట్రపతి, దాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు. ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడం నిన్ను సమదక్షించుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా అంటున్నారు అందరు కూడా. ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు? తెలంగాణ సమాజాన్ని దేశ వ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది, తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంత అహంకారం నీకు? ఏం చూసి నీకు అహంకారం? అంత గర్వం ఎందుకు? బాగా మదం ఎక్కిందా నీకు? పైసలు బాగా సంపూర్ణ నేర్చావు కదా, పైసలు పొట్టుపోటు. ఇంతకంటే సిగ్గుమాలతో ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సమాజం క్షమించదు. రాచినా రాకినా పీకేది ఏ విధంగా పడుచుకోండి, వచ్చినా కూడా పడుచుకోండి, అదే వేరే విషయం. కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు. ట్రీట్మెంట్ ఏంటి బాబు? ముఖ్యమంత్రిని కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వెంటనే డాక్టర్ సిమ్ పోవాలి, ప్రగతి పోనాడు, ఫామ్ హౌస్ ఏమన్నాడు తెలియదు, పోవాలి. వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి, ఆయనను బాగు చేసి సాయంత్రం వరకు వర్కరాలి.